మన భూమి తన చుట్టూ తాను తిరగడం ఆగిపోతే ఏమవుతుంది? ఏదో ఒకరోజు కొన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చని సైంటిస్ట్ చెప్తున్నారు. ఇది జరిగే ముందే సూర్యుడు భూమిని మింగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని సైంటిస్ట్ చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎర్త్ సడన్ గా తిరగడం ఆగిపోతే మనకి మన ప్లానెట్ కి ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు మన ప్లానెట్ చాలా స్పీడ్ గా తిరిగేది. ఆ టైంలో ఏదో తెలియని ఒక సెలెస్టియల్ బాడీ వచ్చి ఎర్త్ ని ఢీకొట్టడం జరిగింది. దాంతో ఎర్త్ అలైన్మెంట్ మరియు రొటేషన్స్ లో చాలా చేంజెస్ జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్త్ రొటేషనల్ వెలాసిటీ తగ్గిపోతూ వచ్చింది. సో ఒకవేళ భూమి సడన్ గా తిరగడం ఆగిపోతే మనకు మన ప్లానెట్ కి జరిగే ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. మన భూమి, దాని చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ గంటకి 1100 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది. భూమి తిరగడం ఆగిపోతే భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మాత్రం ఆ స్పీడ్తోనే ప్రయాణిస్తుంది. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ప్రతి వస్తువు గంటకి 1670 కిలోమీటర్ల స్పీడ్తో కొట్టుకుపోతాయి. అంటే బిల్డింగ్స్ కూలిపోతాయి, మౌంటైన్స్ విరిగిపోతాయి, సముద్రాలు మీ బెడ్రూమ్లోకి వచ్చేస్తాయి. బ్యాడ్ న్యూస్ లో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వెలాసిటీతో ఎట్టి పరిస్థితుల్లో మనం స్పేస్ లోకి అయితే వెళ్ళలేము. ఎందుకంటే ఎర్త్ నుంచి స్పేస్ లోకి వెళ్ళాలంటే గంటకి 40,320 కిలోమీటర్ స్పీడ్ ఉండాలి. అంత స్పీడ్ ఇక్కడ లేదు. కాబట్టి మనం స్పేస్ లోకి ఎగిరిపోయే అవకాశాలు అస్సలు లేవు. ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడో పడుంటాం. సముద్రాలు ఉప్పొంగి ఒక పెద్ద సునామీ లాగా గంటకి 1100 మైళ్ళ వేగంతో వచ్చి ల్యాండ్ పైన పడతాయి. పెద్ద పెద్ద గాలులు, భయంకరమైన తుఫానులు వచ్చి ఈ భూమిని చాలా వరకు నాశనం చేస్తాయి. ఇలాంటి డేంజరస్ కండిషన్స్ వచ్చినప్పుడు భూమి మీద మనుషులు, జంతువులు, ఇంకా ఎన్నో జీవులు చనిపోతాయి. ఎర్త్ రొటేట్ అయ్యేటప్పుడు వచ్చే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా ఈక్వేటర్ దగ్గర ఎర్త్ బల్జ్ అవుతుంది. రొటేషన్ ఆగిపోవడంతో ఈ బల్జింగ్ ఉండదు. ఈ బల్జింగ్ లేకపోవడం వల్ల ఈక్వేటర్ దగ్గర ఉండే ఎక్స్ట్రా వాటర్ మొత్తం పోల్స్ వైపు పరుగులు తీస్తుంది. ఎర్త్ ఔటర్ లేయర్ రొటేషన్ ఆగిపోవడం వల్ల ఎర్త్ ఇన్నర్ లేయర్ అయిన ఎర్త్ క్రస్ట్ చాలా ఫాస్ట్ గా తిరుగుతుంటుంది. ఎందుకంటే ఎర్త్ ఔటర్ లేయర్ ఆగిపోయినంత మాత్రాన ఇన్నర్ కోర్ ఆగిపోదు కదా. దీనివల్ల ఔటర్ టెక్టానిక్ ప్లేట్స్ లో, ఇన్నర్ టెక్టానిక్ ప్లేట్స్ లో జరిగిన చేంజెస్ కారణంగా సూపర్ వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగి ఎర్త్ మొత్తం వ్యాపిస్తాయి. రొటేషన్ ఆగిపోవడం వల్ల ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రీజనరేషన్ ఆగిపోయి స్లోగా తగ్గిపోతుంది. దీనివల్ల అట్మాస్ఫియర్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. హార్మ్ఫుల్ రేస్ అయిన కాస్మిక్ రేస్ డైరెక్ట్ గా ఎర్త్ ని చేరుకుంటాయి. ఎర్త్ సడన్ గా లాక్ అవ్వడం వల్ల సన్ వైపు ఉండే సర్ఫేస్ మీద పర్మనెంట్ లైటనింగ్ ఉంటుంది. ఇంకో సైడ్ పర్మనెంట్ డార్క్నెస్ ఉంటుంది. పర్మనెంట్ లైటనింగ్ ఉండే సైడ్ వైపు ఎప్పుడూ సన్ లైట్ పడడం వల్ల అట్మాస్ఫరిక్ గ్యాసెస్ పెరిగి ఎర్త్ సర్ఫేస్ మీద హీట్ మరియు టెంపరేచర్ పెరుగుతుంది. దీన్నే రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. పర్మనెంట్ డార్క్నెస్ ఉండే సైడ్ వైపు సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. సన్ రేస్ పడకపోవడం వల్ల గ్యాసెస్ ఫామ్ అవుతాయి. ఈ గ్యాసెస్ లిక్విడ్స్ గాను, లిక్విడ్ సాలిడ్ ఐస్ గాను, సాలిడ్ ఐస్ వాక్యూమ్ గాను కండెన్స్ అవుతుంది. ఈ వాక్యూమ్ హాట్ సైడ్ లో ఉండే ఎయిర్ ని పుల్ చేస్తుంది. ఇలా హాట్ అండ్ కోల్డ్ ఎయిర్ ఎక్స్చేంజ్ కారణంగా భయంకరమైన తుఫానులు వస్తాయి. అప్పటి వరకు ఏమైనా జీవరాశులు బతుకుంటే ఈ తుఫానుల కారణంగా అవి కూడా చనిపోతాయి. మనిషి ఎంత టెక్నాలజీ డెవలప్ చేసినా ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి తమను తాము కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ ఆందోళన పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పట్లో రావని సైంటిస్ట్ చెప్తున్నారు. ఇలాంటివి జరగాలంటే ఇంకా కొన్ని బిలియన్ ఇయర్స్ పట్టొచ్చని అంటున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.